हेलो फ्रेंड्स, वेलकम बैक टू पीके तेलुगु टेक्। ఇవాల్టి వీడియోలో అయితే నేను కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పూర్తిగా। మీరు కైన్ మాస్టర్ బిగినర్స్ అయితే ఇందులో అయితే నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। జీరో నుంచి హీరో వరకు అయితే మీరైతే అయిపోవచ్చు, కైన్ మాస్టర్లో ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్గా మారిపోవచ్చు। వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇన్ని వరకు అయితే చూడండి, అప్పుడైతే మీకు అన్నీ అర్థమవుతాయి। వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్స్లో గుడ్ నైస్ అని అయితే కామెంట్ చేయండి। ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీకు అందించడానికి నాకైతే వీలవుతుంది। మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ని అందరికన్నా ముందే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు। ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। ప్రో వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, నేనైతే కైన్ మాస్టర్ డైమండ్ వర్షన్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఒక వీడియో చేశాను। ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసి అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఏ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోండి, నాట్ ఎ ప్రాబ్లం। మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని మొత్తం చూడాలి। మీరు ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ మీకు వాటర్ మార్క్ లేకోకుండా అయితే ప్రో వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి। ఇప్పుడు మీకు స్క్రీన్ పాడ్ అయినా స్క్రీన్ పైన కనిపించే ప్రతి ఒక్కటైతే నేనైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అనేది అయితే మనకైతే స్టోర్, ఇలా స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్ని అయితే మనకైతే కనబడతాయి ఫ్రెండ్స్। ఇక్కడైతే చూడండి, ఇవన్నీ మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి। ఇవైతే ఉంటాయి మనకి ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇవన్నీ అయితే ఉంటాయి మనకి, ఏవి కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకొని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। చూపిస్తాను చూడండి, ఒక ఎఫెక్ట్ అయితే మనము ఇలా సెలెక్ట్ చేసేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ప్రాసెసింగ్లో ఉంది కదా, ఎంతో యూస్ఫుల్ అవుతాయి మనకి ఎడిటింగ్ చేసేటప్పుడైతే చూడండి। ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది। ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో చూడండి। నేనైతే ఇప్పుడైతే ఏం డౌన్లోడ్ చేయను, ఇంటి పైన క్లిక్ చేస్తున్నా। ఇప్పుడైతే ఇక్కడ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను చూడండి, సెట్టింగ్స్ మీరు అయితే ఏం చేయలేదు, డిఫాల్ట్ ఫోటో ఇది మనకు స్లైస్ మనం అయితే చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ సైజు ఎంత ఉండాలి అనే దానికైతే మనమైతే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు। మన ఒక ఇమేజ్ సైజు 3 సెకండ్స్ పెడితే 3 సెకండ్స్, 4.5 సెకండ్స్ అంటే 4.5 సెకండ్స్, ఇలా అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇవన్నీ డ్యూరేషన్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకైతే యాజ్ పర్ రెషార్డ్ వీడియో సైజ్ ఎంత ఉండాలా అనైతే మనకైతే అడుగుతుంది। ఇక్కడ మనకైతే 16:9 అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి చూడండి। ఇదైతే మనకి మొత్తం ఇప్పుడు ఇక్కడ కనపడే పార్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదైతే సెట్టింగ్స్. అండ్ ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఈ మన ప్రాజెక్ట్లో ఏమేమి చేసామో అన్ని చూసుకోవడానికైతే అయితే ఇదైతే యూజ్ అవుతుంది, ఇదైతే స్టార్టింగ్లోకి రావడానికి అయితే యూజ్ అవుతుంది చూడండి। ఇప్పుడైతే మీడియా పైన టచ్ చేస్తే మనకైతే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఇమేజెస్ అన్ని అయితే మనమైతే ఇక్కడైతే కనిపిస్తాయి। నేనైతే ఒక నా ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను చూడండి, ఇలా అయితే మనకు కావాల్సిన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్న తర్వాత ఇది లేయర్ ఆప్షన్ పైన మనకైతే ఏమేమి ఉంటాయంటే మీడియా ఎఫెక్ట్స్ ఓవర్లే టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ అని అయితే నా 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి, నేను 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. ఫస్ట్ మీడియా పైన క్లిక్ చేస్తే మనకైతే మన గ్యాలరీలో ఉండేటనే అయితే ఇక్కడైతే చూపిస్తాయి, ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు మేడం మన గ్యాలరీలో ఉండేటి లేయర్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారా మనకి అని ఎలా అర్థం అవుతుందంటే, మనము ఇప్పుడు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని యెల్లో కలర్లో అయితే మనకైతే ఇలా అయితే కనబడుతుంది చూడండి, యెల్లో కలర్లో మనకి అయితే కనబడుతుందంటే అది మీరు సెలెక్ట్ చేసుకున్నారని అర్థం. ఇప్పుడు మనకి ఇమేజ్ ఇలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంది కదా, దీని గురించి అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఆప్షన్లు కనపడతాయి చూడండి, ఇది ట్రిమ్, మనకి ట్రిమ్ లెఫ్ట్ చేయాలా రైట్ చేయాలనా మిడిల్లో చేయాలనా అనైతే మనకి చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి లెఫ్ట్ సైడ్లో ట్రిమ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ట్రిమ్ చేసుకోవచ్చు, రైట్ క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడైతే మిడిల్ స్ప్లిట్ అహెడ్ అని ఉంటుంది, ఇక్కడ ఉండే స్ప్లిట్ హైడ్ కొడితే మనకి రెండుగా మన ఇమేజ్ అయితే విడిపోతుంది చూడండి. ఒక ఇమేజ్ని మనమైతే 30 మినిట్స్ దాకా డ్రాగ్ చేయొచ్చు, 30 మినిట్స్ అయితే డ్రాగ్ చేయొచ్చు. తర్వాత ఇదైతే క్రాప్ ఆప్షన్ ఏంటంటే ఇది అయితే డెలీట్ చేస్తున్నా, లేయర్ అనేది నేనైతే డెలీట్ చేస్తా ఒక్క నిమిషం చూడండి. ఇలా డెలీట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ క్రాప్ ఆప్షన్ పైన టచ్ చేసిన తర్వాత ఇదైతే స్టార్టింగ్ పాయింట్, ఇమేజ్ స్టార్టింగ్ పాయింట్ మనకు ఇలా ఇమేజ్ వచ్చిన తర్వాతనే
ఫేడ్ అవుట్లో ఇది ఇలా అయితే వెళ్ళిపోవాలి. ఎండ్ పొజిషన్ మీకు చూపిస్తా చూడండి, ఎండ్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ చూడండి. ఇలా ఇమేజ్ అనేది ఇలా స్టార్టింగ్ పాయింట్లో వచ్చి ఎండింగ్ పాయింట్లో ఇలా అయితే అయిపోతుంది. చూడండి ఎండింగ్ పాయింట్లో అలాగే ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఇప్పుడైతే నేను ఎండింగ్ పాయింట్ అనేది ఇంకా తగ్గిస్తున్నా చూడండి, ఇలా పెట్టే అనుకోండి. చూడండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ టిక్ చేస్తున్నా, టిక్ చేసిన చూడండి ఇలా అయితే తగ్గిపోతుంది ఇమేజ్ సైజ్. చూడండి ఒకసారి ప్లే చేస్తున్నా, ఇలా ఇలా అయితే వస్తుంది మనకి. చూడండి ప్రతి ఒక్క ఇమేజ్ కి మనం ఇలా అయితే చేసేసుకోవచ్చు. మనకి అసలుకి మనము ఇమేజ్ కదలకుండా ఉండాలి అనుకుంటే, ఒకేలాగా ఉండాలనుకుంటే ఫిట్ అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది ఇజ్కోల్డ్ మీద టచ్ చేసేస్తే అదైతే ఫిక్స్ అయిపోతుంది ఇమేజ్. చూడండి అసలు కదలేదు కదండి. ఇప్పుడు డబ్బాలు ఉన్నాయి కదా, మీరు లేటెస్ట్ వర్షన్ వాడితే డబ్బాలు ఉండవు, ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ దీన్ని అంటారు. డబ్బాలు వాడవు, ప్లస్ అయితే ఉంటాయి. ఏదైతే ఒకటే మనకి చూడండి, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ లో వాళ్ళు ఇచ్చేది మూడు ఎఫెక్ట్సే వాళ్ళు ఇస్తారు. మనమైతే డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందాక చూపించాను కదా ఆ స్టోర్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. చూడండి నేనైతే ఇది కొంచెం అయితే పెంచుతున్నాను. ఇప్పుడు టైం డ్యూరేషన్ అనేది మనకి అయితే 0.5 సెకండ్సా, ఇక్కడ 1 మినిట్లో ఉండాలా అంటే స్లోనా టైం అయితే ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. తర్వాత టిక్ పైన క్లిక్ చేస్తే అదైతే సేవ్ అయిపోతుంది మనకి. ఇలా చూడండి ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నా, ఎఫెక్ట్స్ గురించి అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్స్ లో ఉన్నాయి, ఏదో ఒక ఎఫెక్ట్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే వస్తుంది చూడండి, ఇలా అయితే మనకైతే ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా అయితే యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా ఎఫెక్ట్స్ వస్తుంది మనకి, ఇలా ఫుల్ ఇలా ఎలా కావాలంటే అయితే మన 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది కూడా మనం ట్రిమ్ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, రైట్ ట్రిమ్ లెఫ్ట్ ట్రిమ్ అవన్నీ అయితే మనమైతే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఓవర్లే. చూడండి ఇక్కడైతే మనం అయితే ఇవైతే ఉంటాయి, మనకు ఏవి కావాలంటే అయితే అవి యాడ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబర్స్ అయితే ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని అయితే ఇలా పెట్టేసుకొని తర్వాత ఇక్కడైతే సబ్స్క్రైబ్ అనే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనమైతే యాడ్ చేసుకోవచ్చు ఇవి. తర్వాత మనకి ఇదైతే ట్రిమ్మింగ్ అవైతే చేసేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్, టెక్స్ట్ గురించి చెప్పాలంటే మనమైతే మనం టెక్స్ట్ అనేది రాసేసండి. హలో నేనైతే హలో అని రాస్తున్నాను ఏదో ఒకటి. చూడండి ఇలా రాసిన తర్వాత మనం సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే ఇలా చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడైతే మనం ఏఏ ఉంది కదా అవి క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకి ఫాంట్ స్టైల్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ అయితే మనం మనకి 3 ఇలా అయితే ఇందాక చూపించిన స్టోర్లో చూపించిన దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయి, మనకి మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మీరు చూడండి యాడ్ అయిపోయింది కదా మంచిగా. మీరు మీ ఫాంట్ మీకు ఏది నచ్చితే అదైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ ఉంది కదా వైట్ కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇందులో ఉంటాయి, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు బ్లూ కావాలంటే బ్లూ, అలా ఏ కలర్ కావాలంటే. ఇక్కడ నుంచి అయినా రౌండ్ ఉంది కదా, ఇది ఒక కలర్లో నుంచి ఇంకలోంచి ఏ కలర్ కావాలని పర్ఫెక్ట్ కలర్ అయితే ఇందులోంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇందులోంచి కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ట్రిమ్, ఇది ట్రిమ్ అయితే చెప్పాను కదా ఎక్కడి వరకు కావాలంటే అక్కడికైతే ట్రిమ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, ఈ మూడు గురించి అయితే మీరైతే బాగా వినాలి. ఇవి మంచిగా అయితే మనకైతే యూజ్ అవుతాయి. చూడు ఇన్ యానిమేషన్ అంటే ఏం లేదు, మనకి స్టార్టింగ్ ఎలా రావాలి మన టెక్స్ట్ అనేది. ఈ టెక్స్ట్ ఇది ఇన్ యానిమేషన్ మనకు లేయర్లో ఇచ్చిన ఇమేజ్కైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే అదే చెప్తాను. చూడండి ఈ ఇన్ యానిమేషన్ అయినా క్లిక్ చేస్తే మనకైతే చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చూడండి ఇప్పుడైతే పాప్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్, ఇలా డౌన్, డ్రాప్ ఇలా అయితే పడిపోతాయట. ఇలా టైమింగ్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. మనం దాదాపు 1.5 సెకండ్స్, 2 సెకండ్స్ అయితే తీసేసుకోండి, అప్పుడే మనకైతే బాగా అయితే అనిపిస్తుంది. చూడండి తర్వాత ఇన్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత అవుట్ యానిమేషన్ అంటే మనకి డ్రాప్ ఇన్, డ్రాప్ మాదిరి పడిన తర్వాత ఇలా స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ అప్, ఇలా స్టార్టింగ్ స్లైడ్ రైట్ వచ్చినప్పుడు ఎండింగ్ స్లైడ్ లెఫ్ట్ అలా ఇచ్చుకుంటే మనకైతే సూపర్గా ఉంటుంది. అవుట్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ యానిమేషన్. చూడండి ఇప్పుడు ఓవరాల్ యానిమేషన్ ఏంటి అంటే మనకు ఒక
ఒక మన టెక్స్ట్ కి ఇంకా అయితే ఇట్లా అయితే కొట్టేసుకుంటుంది మనకి, రింగ్ రౌండ్ ఇలాంటివి ఎన్నో అయితే ఉంటాయి మనకి చూడండి. ఆ టెక్స్ట్ అయిపోయేంత వరకు మనకైతే ఆ ఎఫెక్ట్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది, అలా అలా ఉంటుంది చూడండి. ఇలా ఈ ఎఫెక్ట్స్ లోంచి ఏది కావాలంటే అయితే మనమైతే యానిమేషన్ అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ మనకి ఇలా ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇలా లైనా, క్రాసా, పెన్సిలా, స్క్వైరా అనైతే మనకైతే రౌండా ఇట్లా అయితే ఉంటాయి చూడండి. ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. ఈ బాక్స్ కావాలంటే బాక్స్, మీరు ఈ సైజ్ అనేది మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనైతే ఇక్కడైతే సైజ్ అనేది చూపిస్తుంది చూడండి. మనమే ఇక్కడైతే సైజ్ అయితే పెంచేసుకోవచ్చు, ఇలా ఇలా పెంచుకోవచ్చు సైజ్. ఇది ఎరేజ్ చేస్తుంది, మొత్తం చేసిన తర్వాత ఎరేజ్ అవుతుంది. మనకు మళ్ళీ కావాలనుకుంటే పైన ఉంది కదా, ఇది అయితే సెలెక్ట్ చేస్తే వస్తేస్తుంది. ఇది సైజ్, ఇది కలర్, అదే మనమైతే చేసేసుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ కి అంతా మొత్తం ఆడియో యాడ్ చేయాలనుకుంటే ఆడియో పైన క్లిక్ చేయండి. ఇలా ఆడియో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి మన దగ్గర ఉన్న ఆడియోస్ తో ఏది కావాలంటే అదైతే యాడ్ చేసేసుకోవచ్చు చూడండి. నేనైతే యాడ్ చేసేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే మనం అయితే ట్రిమ్ చేసుకోవచ్చు ఆడియోని. ట్రిమ్ చేసుకునే తర్వాత మనం చూడండి ఆడియోలో మనకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మీరు యూట్యూబర్స్ అయితే మీరు వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తారు కదా, అలా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఇదైతే ప్లే అవుతుంది. మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే 20%లో పెట్టుకుంటే మీరు యూట్యూబర్స్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్గా మనమైతే చేసేసుకోవచ్చు. 100%లో పెట్టేసుకుంటాం ఎంత ఉండేదంతా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఆడియోని ఉంటుంది కదా, ఇప్పుడైతే ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇందులో చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే ఆడియో ఫిల్టర్స్ అనేది ఉంటాయి. మనం ఆడియోని ఎలా కావాలంటే అలా అయితే ఉంటాయి చూడండి. ఒకసారి ప్లేస్ చూడండి మ్యూజిక్ ఇక్కడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాయిస్, మనం వాయిస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ పైన క్లిక్ చేసి చూడండి ఇదైతే పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేస్తున్నా చూడండి. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోయి స్టార్ట్ చేస్తున్నా నేను వాయిస్ అనేది ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నదంతా ఇక్కడైతే వచ్చేస్తుంది కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టాప్ పైన క్లిక్ చేస్తే స్టాప్ అయిపోతాను, అంతే దట్స్ ఇట్. ఇది నేను కైన్ మాస్టర్లో రికార్డ్ చేసిన ఆడియో ఇది. తర్వాత ఇప్పుడు మనము రివర్స్గా ప్లే చేయాలి. ప్లే నేను వాయిస్ అనేది ఇప్పుడైతే వాయిస్ అనేది ఇప్పుడైతే రికార్డ్ ఇదైతే రికార్డ్ చేయాలి రీప్లే చేయడానికి ఇది బ్యాక్గ్రౌండ్లో. ఇలా మనకైతే ఆప్షన్స్ అయితే ఉంటాయి చూసారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం ఏమేమి నేర్చుకున్నాం ఇవి. ఇప్పుడు ఈ డబ్బా పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే చూడండి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. క్లిప్ గ్రాఫిక్స్ అని క్లిప్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి మనం డౌన్లోడ్ చేసుకోవాలి మీతో అవి కొన్ని లేకపోతే ఇవి చూడండి ఇలా అయితే వస్తాయి మనకి. సూపర్గా ఉంటాయి కదండి ఫ్రెండ్స్ చూడండి. మంచి ఇమేజ్కి అయితే సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ని చూడండి ఇలా గ్రాఫిక్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి. ఇలా అయితే వస్తుంది చూసారు కదా సూపర్గా ఉంది అదండి చూడండి. ఇలా అయితే క్లిప్ గ్యాప్స్. తర్వాత కలర్ ఫిల్టర్, కలర్ ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కలర్స్లో ఉంటాయి కొన్ని కలర్స్. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మంచిగా అయితే యూజ్ అవుతాయి మీకు. తర్వాత క్లిక్ చేయండి, దానిపైన టచ్ చేస్తే అయిపోతుంది. తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్, కలర్ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి మనం కలర్ పెంచుకోవడం కానీ ఇలా తగ్గించుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు మీరు. కలర్ ఇలా పెంచుకోవడం ద్వారా మనకైతే కలర్ అనేది పెరిగిపోతుంది. ఇలా ఇలా మనం స్లైడ్ షో ఇమేజెస్ గురించి అయితే పూర్తిగా అయితే ఇప్పుడైతే నేర్చేసుకున్నాం. ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ గురించి అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వీడియోని ఎడిట్ చేసేటప్పుడు ఎలా చేయాలో మనం ఇది అయితే ఏది కావాలంటే అదైతే మీరు యాస్పెక్ట్ రేషియోని అయితే తీసేసుకోండి. నేనైతే 16:9 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్లో మనం 16:9 మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. మీరు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనే దాని గురించి అయితే నేను ఎండ్లో అయితే చెప్తాను కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఎందుకు ఎండ్ వరకు చూడమంటున్నానంటే మీరు కైన్ మాస్టర్ బిగినర్స్కి ఇది పూర్తి డీటెయిలింగ్ అయితే నేనైతే ఇస్తున్నాను. మీడియా పెన్ టచ్ చేయండి. మీడియా పెన్ టచ్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడైతే నా వీడియోని అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా యాడ్ చేసుకున్నాను వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇది
చూడండి, ఇలా వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇది మనం ఈ వీడియోని క్రాప్ చేసుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు వీడియో సైజుని కానీ ఇలా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. మన క్వాలిటీ బాగుంటే అలా అలాగైనా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే పెన్ చేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ ఉంది కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే ఇలా అయితే డూప్లికేట్ లేయర్ అనేది మనకైతే యాడ్ అయిపోతుంది కింద. లేకపోతే మనము ఈ డూప్లికేట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ లేయర్ డూప్లికేట్ అనే దాని క్లిక్ చేస్తే డూప్లికేట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా చూడండి ఇది ఈ వీడియోకి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం స్పీడ్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక టైం అనేది ఎక్కువ వచ్చింది చూడండి. మన ఇమేజెస్ స్లైడ్ షో ఇచ్చేటప్పుడు మనకి ఎంత సెకండ్స్ వచ్చింది, కేవలం 2 సెకండ్స్ అట్లా వచ్చింది కదా, ఇదైతే 30 సెకండ్స్ వచ్చేసింది చూడండి. ఇలా అయితే వచ్చేస్తుంది మనకి 2 సెకండ్స్ దాకా పెట్టుకుంటే చాలు మనకి, ఏమైనా 2-2.5 సెకండ్స్ ఇలా అయితే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ పడుతుంది చూడండి. ఇలా అయితే ప్లే చేస్తున్నా ఒకసారి. ఇంకా ఎన్ని పాయింట్స్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్, నేను మళ్ళీ టెక్స్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇలా టెక్స్ట్ తీసుకున్న తర్వాత మనము ఇది కీ ఉంటుంది, యానిమేషన్ కీ అంటారు దీన్ని. యానిమేషన్ కీలో మనము చూడండి ఇది సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం, మన చేతితోనే అయితే ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేయడం, లేయర్ని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కీ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకైతే డాట్స్ వస్తాయి. మనం కదిలిచ్చామనుకోండి, ఇమేజ్ పెరిగింది, ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది పెరిగింది. తర్వాత ఇక్కడ ఇంకా పెంచుతున్నాం, ఇక్కడైతే డాట్ వస్తుంది కింద, గమనించండి ఒకసారి మీరు. ఇలా అయితే పెంచు చేస్తున్నా, ఇప్పుడు తగ్గిస్తున్నా చూడండి ఇమేజ్ ఇది టెక్స్ట్ని. తర్వాత మళ్ళీ తగ్గిస్తున్నా, ఇలా తగ్గిస్తున్నా, ఇలా తగ్గించిన తర్వాత లాస్ట్లో ఎండ్లో మళ్ళీ పెంచుతున్నా. నేనేం చేశాను మొత్తం చూసారు కదండి, చూడండి బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి, దీన్ని అయితే మనం సైజ్ అనేది తగ్గించేసుకొని మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇలా తగ్గించుకోవడం పెంచుకోవడం అయితే మనం చేయొచ్చు. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి, మీకు ఏమర్థమైంది, మనము ఇందాక ఈ టెక్స్ట్ని మనము గ్రాఫిక్స్లో ఇలా 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 కిందికి పైకి కొంచెం టెక్స్ట్ అనేది తగ్గించుకోవడం పెంచుకోవడం చేశాం కదా, అదే అయితే మనకైతే ఇక్కడైతే వచ్చేస్తుంది మొత్తం, అది క్లిప్ గ్రాఫిక్స్ అనేది ఎఫెక్ట్. చూడండి ఇప్పుడు పైన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనే ఉంటుంది, క్యాప్చర్ పైన క్లిక్ చేస్తే క్యాప్చర్ టు గ్యాలరీ, క్యాప్చర్ టు లేయర్, క్యాప్చర్ టు అలా ఇలాంటి 4 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి. ఇప్పుడు క్యాప్చర్ ఇది కొడితే మన గ్యాలరీలోకి అయితే క్యాప్చర్ అయిపోతుంది, మనం థంబ్ లైన్స్ గానే యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి లేయర్ పైన క్లిక్ చేస్తే ఆ క్యాప్చర్ చేస్తుంది మనకైతే డూప్లికేట్ లేయర్ లాగా అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. చూసారా చూడండి, ఈ ఇమేజ్ అనేది క్యాప్చర్ అయిన ఇమేజ్ ని ఇక్కడైతే మనకైతే చూపిస్తుంది. దీని ఈ క్యాప్చర్ అయిన దానికి కూడా మనమైతే ఓవరాల్ యానిమేషన్ ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా మనమైతే ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడైతే నేను దీనికైతే ఇన్యానిమేషన్ ఇస్తున్నాను చూడండి, రైట్ స్లైడ్ రైట్ చూడండి, ఇవైతే మనము ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు. డిలీట్ చేసేసాను. ఇప్పుడు చూసారు కదండి ఈ ఎఫెక్ట్స్ అన్ని మీకైతే ఈ కైన్ మాస్టర్ ట్యూటోరియల్ అనేది మీకైతే ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనే దాని గురించి చెప్తున్నాను చూడండి. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మనం ఏమేమి ప్రాజెక్ట్ చేసాము అనేది కింద చూసుకోవడానికి అయితే ఇదైతే అవుతుంది. ఇప్పుడు కింద ఇప్పుడు ప్లే బటన్ ఉంది కదా, ఈ దీనిపైన క్లిక్ చేస్తే ఆ పైన ఉండేది పైన ఇమేజ్ మనము ఎలా ఎడిట్ చేసాము ఒకసారి చూసుకోవడానికి అయితే మనం కింద నుంచి అయితే ఇదైతే చూసుకోవచ్చు. మనము చూడండి ప్లే చేస్తున్నా చూడండి, మనం అక్కడ ఎడిట్ చేసింది ఇక్కడ ప్లే అవుతుంది, బాగున్నాయా లేవా అనే దానికైతే చూసుకోవచ్చు మనము. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చాలా మందికి అయితే ఎవరైనా సరే కొత్త యూట్యూబర్స్ కైనా ఎవరికైనా సరే ఎక్స్పోర్ట్ ఎంతలో చేసుకోవాలి, ఎంత క్వాలిటీలో చేసుకోవాలి అనేది మినిమం డౌట్ అయితే ఉంటుంది మనకి. చూడండి ఇది 360 పిక్సెల్ HD, 540 పిక్సెల్, 1080 పిక్సెల్, 1K ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనే డౌట్స్ అయితే ఉంటాయి. మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ చేస్తున్నట్టయితే 1080 పిక్సెల్ చేసుకోండి, 30లో పెట్టేసుకోండి ఫ్రేమ్ రేట్. ఇలా తర్వాత బిట్ రేట్ అనేది మనమైతే ఇలా 10లో పెట్టేసుకోండి, 10లో. మీరు వాట్సాప్ వీడియోస్ కానీ ఇలా అయితే ఈ ఎఫెక్ట్ ఈ ఇందులో అయితే పెట్టేసుకోండి. ఇలా తర్వాత ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇలా ఎక్స్పోర్ట్ అవుతుంది. పూర్తిగా అయ్యేంత వరకు అయితే మీరు బ్యాక్ పోవడం కానీ ఎలాంటి ఇదైతే చేయకండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ గుడ్ నైస్ అని అయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎంతో యూస్ అవుతుంది ఇలాంటి ఎన్నో ట్యూటోరియల్స్ ని మీకు పొందా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం టైం పడుతుంది, ఫుల్ అయినంత వరకు అలాగానే ఉండండి. బాయ్ బాయ్.